అంటే నీతి శాస్త్రం ప్రతి విద్యార్థికి ఈ శాస్త్రం ఎంతో అవసరం అందుకే నేను ప్రిన్సిపల్ అయ్యాక కూడా పని కట్టుకొని వారానికి ఒకసారి ఈ క్లాస్ పిక్కుతుంటాను అన్నమాట ఈ రోజు టాపిక్ వ్యక్తిత్వము వికాసము వ్యక్తిత్వము వికాసము ఇది మెయిన్ టాపిక్ అన్నమాట దీనికి ఒక సబ్ టైటిల్ కూడా ఉంది అదేంటంటే ధూమపానము దుర్గుణము ఈ ధూమపానం ఎంత దుర్మార్గమైన దుర్గుణం అంటే దీన్ని నేను ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను ఇప్పుడు నేను ఇలా ఉన్నాను నా మీద మీకు చిన్న భక్తి కాస్తంత గౌరవం చెప్పాడు మర్యాదను అదే నా జేబులో నుంచి ఈ సిగరెట్ పెట్టా ఈ అగ్గి పెట్టా ఇక్కడ పెట్టా ఇప్పుడు చెప్పండి మీకు నా మీద గౌరవం ఎంత తగ్గిపోయిందో మర్యాద ఎంత పడిపోయిందో భక్తి ఎంత బద్దలైందో ముందు ముందు మీకు తెలుసుకుందన్నమాట అయినప్పటికీ ఈ సిగరెట్ నేను తీసుకున్నాను ఇప్పుడు నా మీద మీకు కలిగే అసహ్యాన్ని మీకే దశల వారీగా చేసి చూపిస్తానన్నమాట కింద పడిపోయిందే ఏం పర్వాలేదు ఇంకో సిగరెట్ తీసుకుంటా లెసన్ మాత్రం కంటిన్యూ చేస్తా ఇది రెండో సిగరెట్ ఒకప్పుడు నన్నందరూ నారదులు అనేవారు ఎందుకో తెలుసా నేను వస్తుంటే నాకంటే ముందు పొగ వచ్చేది అంత చేసిపోకండి అన్నమాట ఏంటో నాకు అర్థం కాదు సిగరెట్ పొగ పడకపోతే చెవులు మూసుకుంటారండి ముక్కులు మూసుకోవాలి కానీ అర్థం లేకున్నాను మై డియర్ స్టూడెంట్ ఇప్పుడు నేను చేయబోయేది నా ప్రయోగంలో క్లైమాక్స్ టూ డేస్ మస్ట్ బి క్రేజీ ధూమపానం కుక్క తోక కాదు కుక్క అరుపు చిన్నగాడు గ్యారెంటీగా ఇక్కడెక్కడ ఉంటాడు మాస్టర్ చాయ్ బ్రేక్ చల్ చల్ ఓకే మాస్టర్ ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు బి కేర్ఫుల్ కమ్ ఆన్ మూవ్ యు బిచ్ నీ కర్మరా చ తప్పు అక్కడ రైట్ తీసుకోవాల్సింది నీ మాట వినొచ్చాను రవి ఫినిష్ వాళ్ళు హోటల్కి వెళ్ళారు నాకు సెంట్ పట్టడం రాదు సారీ మాస్టర్ మాస్టర్ ఇప్పుడు చిన్న చాయ్ బ్రేక్ తీసుకొచ్చా చెత్ జస్ట్ బెట్ బిచ్ ఓన్లీ బిచ్ ఆర్ టూ మచ్ ఆర్ కంప్లైంట్ టు క్యాప్టెన్ వీడి పని అయిపోయింది మన పని అయిపోయింది చిన్న సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఎక్కడికి వెళ్ళాడు చిన్న డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు చిన్న మరీ అంత బాధపడకు బతుకుంటే మళ్ళీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు చూసుకుంటాను మనకి బట్టల వాసన బూట్ల వాసన ట్రైనింగ్ లేదు కానీ ఉచ్చవాసన ఏముంది నేను జీవితంలో వాటి మధ్య పెరిగింది ఆ కెప్టెన్ గాడు క్లూలు పెట్టేటప్పుడు ఇక్కడెక్కడ ఉచ్చిపోసుండాలి దేవుడా దేవుడా వాడు ఎక్కడ ఉచ్చిపోసాడో చూపెట్టవా ప్లీజ్ చిన్నకి ప్రామిస్ చేశాను ఈ ఒక్క హెల్ప్ చేసి ఇప్పుడు చూపిస్తా వీరి కుక్క తడాక అంటే ఏంటో అన్నా దొరికింది అన్నా దొరికింది ఇంటి కుట్టి కరుతున్నావు నాలుగు కుక్క అయిపోయింది కదా ట్వంటీ
అదేదో కాస్త నవ్వుతూ చెప్పచ్చుగా, మరీ ఆనందం తగిన వాళ్ళగా చెప్పకపోతే నీ సొమ్మెం పోయింది. అంతా కలికాలన్నాయన. अलागा तुम कभी भी सुखी नहीं रहोगे. अनया तने उठोंदे तो बाव पड़ता वा क्या है हम बात नेक भी औरत नहीं हे वंता आडाला खन मन लेदा ऐसे क्या कमी है मुझ में नाक मात्र एंत कोनी ये पाप तुझे कभी नहीं छोड़ेगा. ये पाप ऊर के पोद आज के बाद हमारा बीच कोई संबंध नहीं रहेगा. हमेशा के लिए तुम्हें भूल जाना चाहती हूं. सूर्य इंको अम्मा लव पिता तो अंदे तिटिपोइ इच्छि पि वद मोसम एवत्नो पेली दाखी यास्त इच्छेदा अदरकंटा उड़ा राी तो नाटक आड़े उन्ना बुद्धि एवर की बुद्धि आस्त मिंगे सिग्ग लेकिन वैसे सरसा आड़कना सरसा पिछि पिछि वेश रामकृष्ण अंत ये मूल पड़ी बाय बाय21st హాలీవుడ్ హాలీవుడ్ లో కూడా పాములు పడతారా సార్? లేదు, కప్పలు పడతారు. చింగిడి బుంగిడి నీకెందుకురా? ఊరికనే తెలుసుకుందామని. 22nd జురాసిక్ పార్క్ తీసిన స్పిల్బర్గ్ అమ్మా నాగమ్మ నోము సినిమాల్లో నా బుపాగు నాన్న హీరోగా పెట్టి రీమేక్ చేస్తున్నాడు ఇంగ్లీష్ లో. 23rd బొంబాయిలో బట్టల షాప్ ఓపెనింగ్. అంటే మన పాము సారీ సార్, మన ముప్పకున రిబ్బన్ కటింగ్ కూడా చేస్తదా సార్? నో, రిబ్బన్ మీద కాటేస్తుంది. ఆ అమ్మో 24th 25th 26th పోలెండ్, 27th 28th 29th 30th హాలెండ్. ఓరేనా నో కాల్ షీట్స్. ఇదేం మీజరనైనా ఏదో ఒకలా అడ్జస్ట్ చేయండి సార్. అనకొండా డోంట్ ఫియర్ వన్ మినిట్. మంది ఇవ్వాలి కదా. इस तरह
మన ఇంటికి ఎవరన వస్తే టీ ఇస్తాం అన్నం కొండగారు ఏకంగా మందే ఇస్తున్నారు ఏమండే నాకు సోడా వద్దు అంత ఇసేయండి మందు నీకు కాదు నా ముపాగు నాకి కమ్ ఆన్ హౌ హౌ ముపాగు నా yes loud very good సార్ సార్ మీరు ఎలాగైనా డేట్ సర్జర్ చేయాలి సార్ ఓకే 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 వాట్స్ అవర్ వర్క్ ఏంటి మీ పని సార్ జైలు నుంచి ఒక కిడ్నాపర్ పారిపోయాడు వాడికి ఒక పామ్ హెల్ప్ చేస్తుంది వాడిని ఆ పాముని మీరు మాకు పట్టియాలి ఓ ఇట్స్ వెరీ కాస్ట్లీ అఫైర్ పర్ అవర్ 10000 గంటకు 10000 అవుతుంది ఫైవ్ స్టార్ హోటల్లో అకామిడేషన్ డైలీ 2 స్కాచ్ బాటిల్స్ బ్రేక్ఫాస్ట్ 100 బాయిల్డ్ ఎగ్స్ 100 ఉడకబెట్టిన గుడ్లు లంచ్ ఫ్రాగ్స్ పలావ్ ముంగిస మటన్ డిన్నర్ చికెన్ మంచూరియా గద్ద గద్ద ఫ్రై ఇష్టమైతే అగ్రిమెంట్ లేకపోతే గెట్ అవుట్ మీ కండిషన్స్ అన్నిటికి ఒప్పుకుంటున్నాం కానీ వాడిని అర్జెంట్ గా పట్టియాలి సార్ ఓకే ఓకే ఐ నీడ్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ గుడ్డ ముక్క కావాలి వన్ మినిట్ నాట్ దట్ ఇడియట్ అది కాదు ఏ మనిషిని పట్టుకోవాలో ఆ మనిషికి సంబంధించిన చిన్న గుడ్డ ముక్క కావాలి అర్థమైందా తెస్తాం ఓకే ఓకే సార్ గెట్ అవుట్ ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబూ తప్పే ఉంది వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతి యాక్షన్ ఎంత తాగినా కట్టుకున్న పిల్ల నేను ఎవరిని చేయలేదు నన్ను ఎవరు చేయలేదు మేడం నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసరా మర్యాదగా నేల లొప్పుకో ఆరనేయు మా ఈ ఒడియం